हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नेनु होटल स्टाइल पल्ली चटनी चाला सिंपल गा एला प्रिपेर चेसुकोवालनेदी मी अंदरिकी चूपिंचालनुकुंटुन्नानु। चूसेद्दाम रंडी पल्ली चटनी प्रिपरेशन एला चेसुकोवालनेदी। मुंदुगा नेनु ओक पैन पेट्टेसुकोनी अंदुलो ओक 3 टेबल स्पून आयिल अनेदी वेसानंडी। ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో ఒక కప్పు పల్లీలు, చూడండి ఒక కప్పు పల్లీలు పొట్టు తీయకుండానే వేయించుకోవాలి। మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ పల్లీలని వేయించుకున్నట్లయితే కంప్లీట్ గా వేగిపోతాయి। ఇప్పుడు ఇందులో ఒక చిన్న కొబ్బరి ముక్క, ఒక ఉల్లిపాయ, ఒక 5-6 పచ్చిమిర్చి, అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క వేసి ఒక 2 మినిట్స్ మనము మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి వేయించుకోవాలి। ఈ చట్నీని కూడా మనము ఒక 3-4 డిఫరెంట్ టైప్స్ లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి। నేను చేసేదైతే సింపుల్ గా మనకి ఇంట్లో లభించే ఇంగ్రీడియన్స్ తో మాత్రమే చేసుకోవచ్చు, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు। చూడండి వీటిని దోరగా వేయించుకోవాలి। మనకి పల్లీలు, ఆనియన్స్, పచ్చిమిర్చి ఎంత బాగా వేగితే చట్నీ అనేది అంత టేస్ట్ గా ఉంటుంది। చూసారు కదా ఇది ఇప్పుడు మనకు వేగిపోయాయి కదా, దీన్ని ఒక మిక్సింగ్ జార్ లోకి మనము ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి। ఈ విధంగా మనం మిక్సీ జార్ లో వేసిన తర్వాత మనకు టేస్ట్ కి సరిపడినంత salt, కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నట్లయితే చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది। అవసరమైతే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుంటారు। నెక్స్ట్ ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే మనకి పల్లి చట్నీ చాలా స్మూత్ గా సాఫ్ట్ గా రెడీ అవుతుంది। ఇప్పుడు మనము తాలింపు కోసం అదే ప్యాన్ లో మళ్ళీ కొద్దిగా నూనె అనేది యాడ్ చేసి వేడి చేసుకుందాం। నూనె వేడికిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు టేస్ట్ కోసం, కొద్దిగా ఎండు శనగ పప్పు, అలాగే మినపప్పు కూడా యాడ్ చేసుకున్నట్లయితే చట్నీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। అలాగే ఇందులో ఒక 4-5 ఎండు మిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నట్లయితే మనకి పోపు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। వీటిని మనము దోరగా వేయించుకోవాలి। ఏ చట్నీ చేసినా కూడా మనకి తాలింపుతోనే పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది। చూసారు కదా మన తాలింపు కూడా రెడీ అయిపోయింది। ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్న పల్లి చట్నీ ఉంది కదా, ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం। ఇప్పుడు ఇందులో మనము ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న తాలింపుని వేసేసి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే। చేసారు కదా ఇంత ఈజీగా మనం పల్లి చట్నీని హోటల్ స్టైల్లో ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు। తప్పకుండా ఈ వీడియో కంప్లీట్ గా చూడండి। ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। కీప్ వాచింగ్ మై వీడియోస్। బై ఫ్రెండ్స్।